గుండె వైఫల్యంతో సహా గుండె జబ్బులు ఉన్నవారికి మాత్రమే వైద్యులు తక్కువ సోడియం ఆహారాన్ని సిఫార్సు చేస్తుంటారు గుండె సమస్య తలెత్తినప్పుడు కిడ్నీ పనితీరు కూడా క్షీణిస్తుంది సోడియం నీరు నిలుపుదలకి దారితీస్తుంది అయితే సోడియం శరీరానికి కీలకమైన ఖనిజం కాబట్టి డాక్టర్ సిఫార్సుపై మాత్రమే తక్కువ సోడియం ఆహారాన్ని తీసుకోవడం మంచిది తక్కువ సోడియం ఆహారం అంటే సోడియం తీసుకోవడం కనిష్టంగా ఉంచడం ఇది సహజ ఆహారాల ద్వారా మాత్రమే ఈ ఖనిజాన్ని పొందడానికి వీలవుతుంది కొంతమంది వ్యక్తులలో తక్కువ సోడియం ఆహారం గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది తదుపరి హృదయ సమస్యలను నివారిస్తుంది అయినప్పటికీ తక్కువ సోడియం ఆహారంలో హైపోనామియా వేలవమైన కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె వైఫల్యం వంటి అనేక ప్రతికూలతలు కూడా ఉన్నాయి అదనంగా శరీరం యొక్క సరైన ద్రవ సమతుల్యత సరైన మూత్రపిండాల పనితీరు కోసం సోడియం కీలకం అందువల్ల తక్కువ సోడియం ఆహారం అవసరమా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం తక్కువ సోడియం ఆహారం కొంతమంది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి కానీ తక్కువ ఉప్పు ఆహారం వైపు చూస్తున్నట్లయితే ఇది సురక్షితంగా ఉంటుంది టేబుల్ స్పూన్ ఉప్పు సోడియం యొక్క ముఖ్యమైన మూలం ప్రతిరోజు సగటు వ్యక్తి ఐదు లేదా అంతకంటే ఎక్కువ టీ స్పూన్ల ఉప్పును తీసుకుంటాడు శరీరానికి ప్రతిరోజు పావు టీ స్పూన్ ఉప్పు మాత్రమే అవసరం కాబట్టి ఇది శరీరానికి అవసరమైన దానికంటే దాదాపు ఇరవై రెట్లు ఎక్కువ సోడియం సాధారణంగా ఆరోగ్యానికి హానికరం కాదు అయినప్పటికీ ఫాస్ట్ ఫుడ్స్ ప్రాసెసర్ ఫుడ్స్ లేదా ఇతర జంక్ ఫుడ్స్ లో అధికంగా ఉండటం వల్ల దీనికి చెడ్డ పేరు వస్తుంది అధిక సోడియం వినియోగాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఫాస్ట్ ఫుడ్స్ తినడం మానేయడం ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత వరకు పరిమితం చేయడం క్యాండ్ ప్రాసెసర్ లేదా రెడీమేడ్ ఫుడ్స్ లో అదనపు ఉప్పు ఉంటుంది మీరు మీ భోజనానికి అదనపు ఉప్పును జోడించవద్దని నిర్ధారించుకోండి చిప్స్ లేదా ఇతర సాల్టెడ్ స్నాక్స్ తినడాన్ని పరిమితం చేయండి పండ్లు కూరగాయలలో ఇప్పటికే కొంత మొత్తంలో సోడియం ఉంటుంది సహజ ఆహారాలను మాత్రమే తింటున్నట్లయితే మీకు లభించే ఏకైక ఉప్పు సహజ సోడియం ఇది మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి కీలకమైంది